गाइस वीडियो मन स्पॉन्सर डिजिटल मनी ईबुक ईबुक द्वारा मन मंथली 10,000 वरकु संपादिंचुकोवच्चु मरी मुख्यंगा मन इंट्लो मन अम्म गानी मन सिस्टर गानी मन कोलीग्स गानी एटुवंटि पेट्टुबडि लेकुंडा मंथली 10,000 वरकु एला संपादिंचालनेदि పాయింట్ బై పాయింట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది ఈ బుక్ లో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలా సంపాదించాలి అనేది కొన్ని రిఫరల్ వీడియో లింక్స్ కూడా మనకు ఉంది. ఈ బుక్ ని మనం పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.digitalmoneytelugu.com నుంచి మన మొబైల్ లో గానీ మన సిస్టమ్ లో గానీ మన ల్యాప్టాప్ లో గానీ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మంత్లీ 10,000 వరకు సంపాదించండి. నేను లేచి నిలబడితే నేను ప్రదర్శన చేసుకుంటా. నిలబడండి. నేను తీసుకుంటానండి, మీకేం అవసరం లేదు. నా కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలని కోరుకుంటాం దేవతని. దేవత దగ్గరికి వెళ్తే తీరుస్తుందండి, నా దగ్గరికి వస్తే. మీరు నా దేవతనేనండి. మీ డ్రెస్ చాలా బాగుంది. మీ డ్రెస్ కూడా చాలా బాగుందండి. ఎవరు ఎవరు అన్నారు? మాదా హైదరాబాద్. ఇది ఇక్కడేనా ప్రాపర్? ఇక్కడనే మా ప్రాపర్, పక్కనే మా ఇల్లు. మా ఇల్లు పక్కనే, గుడి పక్కనే. ఓకే, అనిపిస్తుంది నాకు కూడా. ఇందాక నుంచి చూస్తున్నా కదా. ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగా చూసుకుంటారేమో అనిపిస్తుంది. ఏం విన్నాను కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఇప్పుడు అర్థమైందా మీకు? అప్పటి నుంచి మాట్లాడుతుంటే. ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు? యు ఆర్ మై ఫస్ట్ అండి. యు ఆర్ మై ఫస్ట్ అండ్ లాస్ట్. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే. మీరు ప్రపోజ్ చేసిన వాళ్ళు కాదు, మీరు ఎంతమంది ప్రపోజ్ చేశారు అంటే. నాకెవరు చేయలేదండి, నన్ను ఎవడు చేస్తాడండి? చేయలేదండి. సరిగ్గా చూసుండరు అంటే మీరు ఇప్పుడు సరిగ్గా చూసారా? ఇప్పుడు నన్ను సరిగ్గా చూసారా మీరు? పర్ఫెక్ట్ కనిపించారు, అందుకే అంటున్నాను నేను ఎంతమంది ప్రపోజ్ చేశారా అని చెప్పి. ఎవరు చేయలేదండి. ఎందు మరి కనిపిస్తే నిజంగానే చేస్తారండి, అంత అందంగా ఉన్నారు మీరు. హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా, ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా. ఈ పిల్టవర్ ఎక్కిస్తున్నారు నన్ను. ఈ పిల్టవర్ ఎక్కిస్తున్నారు నన్ను. ఎవరికి లేదండి, లేకపోతే ఎక్కిస్తుండే నిజంగా. దాన్ని పొగడాలి కదా, నేను చెప్పాలి కదా. ఎవరు చెప్పకపోతే అందం వేస్ట్ అయిపోతుంది. చెప్పాలి దానికోసం. ఈ డైలాగ్ నేను ఎందుకు అబ్బా యూజ్ చేయలేదు? ఇది ఎందుకు నేను యూజ్ చేయలేదు అంటున్నా. ఇప్పటిదాకా మీరు డైలాగ్ చెప్పారా? కాదు కాదు, రియాలిటీ నా మనసులో నుంచి వచ్చినాయి. డైలాగ్స్ అయితే ఇట్లా ఉంటాయి. మీరు చెప్పి నేను అదే అనుకున్నాను, హార్ట్ లో నుంచి చెప్తున్నారని చెప్పి. మరి మీరు ఓకేనా? మీరు ఓకేనా? చూద్దాం, టైం తీసుకుందాం. కంగారు ఏముంది? కంగారు ఏం లేదు, మెల్లగా చూద్దాం. చిల్లిపి కన్నుల సరే, మీ నెంబర్ ఇవ్వండి. ఏంటండి మీ నెంబర్ ఇవ్వండి. నెంబర్ కావాలా? అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా? మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా? దేనికి కాంటాక్ట్ అవ్వడం? మనం ట్రావెల్ చేయాలి కదా. అంటే రోజు నేను గుడికి వస్తానండి. రోజు గుడికి వస్తారా? అంటే నువ్వు ఏడుంటే ఆడ గుడే కదా. అయ్యో దేవుడు అంటే చాలా ఇష్టం కదా, రోజు వస్తాను. నువ్వే దేవుడు, నీకు తెలుసా? నా పేరు దేవుడు. దేవుడు ఏంటండి మరి కామెడీ? నిజంగా నా పేరు దేవుడు. నిజంగా నా పేరు దేవుడు. అవునా? నీ పేరు దేవత అయినప్పుడు నా పేరు దేవుడు కావద్దా అండి? దేవుళ్ళు ఎప్పుడు దేవుడి పేరే పెట్టుకుంటారులేండి, తప్పలేదు. అదే తప్పలేదు. మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఇవ్వండి. తప్పదు. రిలేషన్ షుడ్ బి స్ట్రాంగ్ అవ్వాలంటే నెంబర్ ఇవ్వలేదండి. ఒకరినొకరిని అర్థం చేసుకుందాం, గుళ్ళకి వెళ్దాం. ఈ దేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్నీ తీరేసేద్దాం. లెక్కలేనని తిప్పుకొని వస్తాను నిన్ను. ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి తిరిగేసేద్దాం. అప్పటికి ఏజ్ మొత్తం అయిపోతుందేమో, నాకు తిరిగి వచ్చేసరికి ఇంకా సరిపోదేమో నాకు తెలిసి. మన కొడుకులకు ఇచ్చేద్దాం. అంటే మీరు అనుకుంటే చేయగలరు, ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు. నా ప్రేమ అంత స్ట్రాంగ్ ఉంది. అదే మీ హార్ట్ అంత బరువుందని చెప్పి అనిపిస్తుంది నాకు. ఏం బరువుంది?
నా గుండెని ముట్టుకొని చేశారా మీరు? ఐ మీన్ అనిపిస్తుందండి, నాకు తెలుస్తుంది, చూస్తుంటే మీ హార్ట్ చాలా బరువు ఉంటుందని చెప్పి. మీరు చాలా ప్రేమ ఉంది, వెయిట్ కనిపిస్తుంది ఆ మాటల్లో. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి బాబు. మీరు చాలా ఇంటెలిజెంట్ అంటే అంత కాదండి, మీరు ఎక్కడో ఉన్నారని. సర్లే మాటల్లో పడి మర్చిపోయాను నేను నెంబరు, లేక నువ్వే కొట్టిచ్చి. అరే మాట్లాడుకుందాం, ఏముంది నెంబర్ దేమని తర్వాత తీసుకొచ్చి. మీకు కూడా చాలా బాగుందండి ఆ బొట్టు, కానీ కొంచెం కిందికి పెట్టుంటే బాగుంటుండే. పెట్టనా నేను బొట్టు? ట్రై చేస్తాను. నేను పెట్టాను ఆ బొట్టు. ఇప్పుడు పెడితే బాగా అంతా తర్వాత అండినా. నిజమా బొట్టు పెడితే నిజంగా దేవుళ్ళనే ఉన్నారు, ఆ పేరు పెట్టుకున్నారు. మీరు కూడా దేవత లెక్కనే ఉన్నారు, మీరు కూడా దేవత లెక్కనే ఉన్నారు. ఆ కళ్ళు కూడా అట్లే ఉన్నాయండి యాజ్ ఇట్ ఈస్. ఒక్క మిమ్మల్ని కరెక్ట్గా డెకరేట్ చేస్తే ఫ్లాట్. నిన్నే తొలి ప్రేమలో నిలువెత్తున ముంచేగా. ఎవరు ఫ్లాట్ అవుతారు? దేవుడా? దేవుడు నేనే కదా మరి దేవుడి. ఓకే మర్చిపోయాను, నేనే ఫ్లాట్ అయిపోదా. చోళ్ళ కమ్మలు చూడండి ఎట్లా అందంగా ఉన్నాయా, మీకోసమే ఉన్నట్టున్నాయి. బాగుంది ప్రసాదం ఇవ్వండి తిందాం. దేవుడికి ప్రసాదం ఏంటండి, భక్తులు పెట్టాలి కానీ. నిన్ను భక్తుండే కదండి, నిన్ను భక్తుండే కదా. మేమే మీ భక్తులం. ఆ గడ్డము ఆ హెయిర్ స్టైల్ అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడైనా చూసినాము. ఇంకా ఇంకా పొగడండి, ఇంకా పొగడండి. నేను పొగడట్లేదండి, నిజం చెప్తున్నా. మీ పొగిడితే నాకు చాలా ఆనందంగా ఉంది, నిజం చెప్తున్నా. మీరు అన్నం తినండి, నేను ప్రసాదం తినండి. ఓకే థ్యాంక్ యూ. నాకు కూడా కొంచెం తినిపించండి, నాకు కూడా కొంచెం తినిపించండి. మరి అంత వద్దండి, తినండి ప్రసాదం. తింటా తింటా, ఇప్పటిదాకా చాలా తిన్నాను కానీ చెప్పండి. కడుపు నిండిపోయిందండి మిమ్మల్ని చూసిందా, మిమ్మల్ని చూసిన తర్వాత కడుపు నిండిపోయిందండి నాకు. అయితే ఫుడ్ తీసుకోకండి, మీరు వస్తే మిమ్మల్ని తీసుకెళ్తాం. మీరు వస్తే మిమ్మల్ని తీసుకెళ్తానండి బయటికి. అంటే గుడి బయటికి అండి, గుడి బయటికి. గుళ్ళో చాలా మాట్లాడుకున్నాం కదా, గుడి బయట కూడా కొంచెం మాట్లాడుకున్నాం. ఇంకెంతసేపు మాట్లాడతారు? అన్ని గుళ్ళో మాట్లాడుకోలేము కదండి. గుడి బయట కూడా కొన్ని మాట్లాడాలి కదా. ఉండి పోరాదే, మీరంతా డల్గా కూర్చోకండి, నాకు చూడబుద్ధి కాదు. అరే నేను డల్గా కూర్చోలేదు. సరే మీతో ఎంత మాట్లాడినా అంతే కానీ. ఎట్టు పోతుర్రు, కొద్దిసేపు కూర్చోండి. గుడి బయట మాట్లాడు, గుడి బయట మాట్లాడదాం. గుడి బయట లేదు, ఎక్కడ లేదు, నేను వెళ్తున్నా. తినండి, ఎట్టు వెళ్తుర్రు? అరే నేను వెళ్ళాలి. ఎట్టు ఎంతసేపు మాట్లాడినా మీకు ఇట్లానే ఉంటుంది, నేను వెళ్తున్నా బయట. మేడం మేడం, ఈ భక్తుండి వదిలేసిపోతే ఎట్లా? అట్లా ఏంటండి, ఇంకెంతసేపు మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడినట్లు. ఈ భక్తుండి వదిలేసిపోతారా అండి మీరు? అరే పని చూసి ఏమైపోవాలండి నేను? ఈ భక్తుడు ఏమైపోవాలి చెప్పండి. ఇట్లా అనాథలాగా వదిలేసిపోకండి నన్ను, నన్ను అలా వదిలేసి వెళ్ళిపోకండి ప్లీజ్. నీ పని చూసుకోవయ్యా, వెళ్ళు చాలు కానీ. భక్తుడిని మీరు అలా వదిలేసి వెళ్ళవడం న్యాయం కాదండి. ఇన్ని కోరికలు కోరుకున్నాను నేను, నెంబర్ ఇవ్వమంటే నెంబర్ ఇవ్వలేదు. అరే ప్లీజ్ వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు గుడికి వస్తారు మీరు? నేను డైలీ వస్తాను. డైలీ వస్తారా? కొంచెం ఇటు రండి. డైలీ వస్తారా గుడికి? ఏ డేస్లలో వస్తారు మీరు జనరల్గా? డైలీ వస్తారా? ఈరోజు నుంచి నేను కూడా డైలీ వస్తాను. నాకోసం రాకుండా కొంచెం దేవుడి కోసం రండి ప్లీజ్. మేడం మేడం, అరే వెళ్ళండి ఇంకా. ఆగండి ఆగండి. ఏంటంటే చిన్న షూట్ ప్లాన్ చేసినాము మేము, వీడియో చిన్న ఫ్లాటింగ్ వీడియో చేసినాము. గుళ్ళే చెప్తే బాగుండదు, సారీ. చిన్న ఫ్లాటింగ్ వీడియో ట్రై చేసినాము. ఏంటండి మీరు అసలు? మీరు కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ప్రసాదం తినండి. అగో అక్కడ కెమెరా ఉంది చూడండి, ఇక్కడ 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 అందరు సాములు ఉన్నారు చూడండి. అగో అక్కడ కెమెరా ఉంది, అక్కడ కెమెరా తీసేది వీడే. చిన్న వీడియో చేస్తున్నాము,
యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా అండి? నిజంగానే దేవత దర్శనం ఇచ్చినట్టుంది. కెమెరా కాయ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.